Pues una carta de licencia, ¿verdad? ఈ యొక్క రోజున మేమే ఏదైతే మృగశిర మందు తయారు చేసినామో
అది 9 రకాల ఆయుర్వేద మూలికలతోని మిశ్రమతోని 24 గంటలు దాన్ని శ్రమ పడి మేము తయారు చేసినాం. ఈరోజు ఒకరోజు ఒక సింగిల్ డోస్ కింద మేము అందరికీ ప్రజలకు పోస్తున్నాము. ఇది మేము గత 10 సంవత్సరాల నుండి మేము చేస్తూ వస్తూనే ఉన్నాము. ఇప్పుడు నిర్మాణం అయిన తర్వాత 3వ సంవత్సరం ఇక్కడ వస్తున్నాము మేము దేవాలయం లోపల. ఉచితంగానే మేము సేవ చేస్తున్నాము. మంచి మంచి ఫలితాలు వస్తున్నాయని ఇంతకుముందు ఒక కస్టమర్ చెప్పారు. మేము పోయిన సంవత్సరం తాగిపించాం మా పిల్లానికి, ఇప్పటికీ ఒకసారి కూడా హాస్పిటల్కి తీసుకుపోలేదు. దగ్గు దమ్ము బాగా విపరీతంగా ఉన్నాయి. వేలు ఖర్చు పెట్టినా నేను ఒకసారి తీసుకుపోయినందుకే నా పిల్లానికి ఇంత ఆరోగ్యం మంచిగా. నేను 10 మందికి చెప్పినా వాళ్ళందరినీ ఇప్పుడు తీసుకొచ్చానని చెప్పి ఈ రకంగా కూడా మాకు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇది శాస్త్రీయమైన ఔషధము, ఏదో మేము సెంటిమెంట్ ఔషధం కాదు, శాస్త్రీయమైన ఔషధము. గ్రంథంలో సూచించిన ప్రకారంగా మేము ఈ ఔషధాన్ని పోస్తున్నాము. కాబట్టి ప్రతి సంవత్సరం ఆ దేవాలయం తరఫున మేము ప్రజలకు ఈ సేవ చేయాలని చెప్పి మాకు ఉన్నది. కాబట్టి దీన్ని మీరు ప్రజలందరూ ఉపయోగం చేసుకోవాలి. ఉపయోగం చేసుకున్న వాళ్ళు ఇతరులకు చెప్పాలి, చెప్పి దీని గురించి మీరు ప్రచారం చేయాలని ప్రజలను కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. మన జగిత్యాల పట్టణంలో వచ్చినటువంటి ధన్వంతరి దేవాలయంలో యుగశిర కార్తీక సందర్భంగా ఎండ వేడికి వచ్చేటువంటి గత 4 నెలల నుంచి ఎండ వేడిని భరిస్తూ ఉన్నటువంటి ప్రజలకు ఎండ వేడిని తగ్గించేటువంటి పదార్థమైనటువంటి మందు అయినటువంటి ఈ మృగశిర కార్తీక నాడు బెల్లం ఇంగువతో కలిపినటువంటి ఒక మందును ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కానీ మన ధన్వంతరి దేవాలయంలో ప్రజల ఆరోగ్యాన్ని ఉద్దేశించి ఒక 9 రకాల మూలికలతో తయారు చేసినటువంటి మందుని ఈ రోజున మృగశిర కార్తీక సందర్భంగా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ రోజున చాలామంది ప్రజలు వచ్చి ఈ ఔషధాన్ని సేవిస్తారు. వారి వారి యొక్క ఆరోగ్యాన్ని చాలా మంచిగా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ మందుని స్వీకరిస్తారు. అదేవిధంగా ప్రతి మృగశిర రోజున ఈ మందులు వేసుకున్నట్టయితే శరీరంలో ఉన్నటువంటి ఎండ వేడికి వచ్చినటువంటి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతులన్నీ కూడా తగ్గిపోతాయనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ మందుని ఔషధాన్ని సప్లై చేయడం జరుగుతుంది. కావున విశేషంగా భక్తులందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని సేవించి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతూ జయ శ్రీమన్.